చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ కేంద్రంలో ఏబిఎన్ టీవీ 5 ఛానల్స్ పై ప్రభుత్వ వైఖరిపై పలమనేరు నియోజకవర్గ జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ కూడలి నుంచి రోడ్డు మార్గాన జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ, అలాగే ఏబిఎన్ టీవీ 5 పై ప్రచార నిలుపువేతపై ప్రభుత్వ వైఖరి మార్చుకుని వెంటనే ఛానల్స్ ప్రచురించాలని నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పలమనేరు ఎంఆర్ఓకి ప్రభుత్వ వైఖరిపై వినతి పత్రం అందజేసిన పలమనేరు నియోజకవర్గ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం లేదని మీడియాపై కక్షపూరితంగా కుట్రపూరితంగా చర్యలకు పాల్పడుతోంది. ఏపీ ఫైబర్ లెట్ లో కానీ అలాగే కేబుల్ ఆపరేటర్ ప్రవేశపెట్టి టీవీ 5 ఏబిఎన్ ఛానళ్లను నిషేధించడం జరిగింది. దీన్ని జర్నలిస్టు సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే వారి చర్యలను ఉపసంహరించుకుని ఏదైతే ఛానళ్లను నిషేధించిందో వాటన్నింటినీ కూడా వెంటనే పునరుద్ధరించాలని జర్నలిస్టుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేసి ప్రభుత్వం మెడలు వంచి మీడియా యొక్క హక్కులను మేము కాపాడుకుంటామని చెప్పి పలమనేరు జర్నలిస్టు అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. పలమనేరు జర్నలిస్ట్ సంఘం తరఫున గోదావరిలో అసూలు బాసులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, మేము 2014లో సాక్షి సారీ తెలంగాణలో ఏబిఎన్ టీవీ 5 బ్యాన్ చేస్తే కూడా 2014 కూడా పలమనేరు సంఘం తరఫున మేము ధర్నాలు చేసినాము. 2017లో అదే గత ముఖ్యమంత్రి సాక్షి టీవీని బ్యాన్ చేస్తే కూడా అప్పుడు కూడా మేము ధర్నా చేసినాము. ఇప్పుడు టీవీ 5 ఏబిఎన్ బ్యాన్ చేస్తే కూడా మేము సంఘటితంగా పలమనేరు విలేకరులందరూ ఒకటిగా ఉండి దీన్ని ఖండిస్తున్నాము. ప్రభుత్వ ఏమైనా ఏబిఎన్ ఛానల్ కానీ టీవీ 5 ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యూస్ ఏమైనా రాస్తే అది నోటీసులు ఇవ్వాలి, లేకపోతే కోర్టు ద్వారా పోవాలి. అంతేగాని ఈ మాదిరి ప్రసారాలు నిలిపేయడము ఇది మంచి పద్ధతి కాదు. ఏకపక్ష నిర్ణయాల వల్ల మీడియాని బ్యాన్ చేసేట వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులు కానీ నష్టం పడితే కానీ లాభం మాత్రం లేదు.